మీకు కాలిన గాయాలైనప్పుడు ఏమి చేస్తారు? నెయ్యి రాసుకుంటారు కదా? తప్పు. గాయం మీద ఐస్ ను పెడతారు. అది కూడా తప్పే. వంట మన నిత్యం చేసే పని. టీ పెట్టడం, వేడి నీళ్లు కాయడం మరియు వేడి వస్తువులతో పని చేస్తూ ఉంటాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా కాలే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే అందరూ కాలినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి తెలుసుకోవాలి. ఈరోజు విషయం చిన్న చిన్న కాలిన గాయాలకు ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ ఫర్ మైనర్ బర్న్స్. కాలిన గాయాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క రకమైన గాయానికి ఒక్కొక్క రకమైన చికిత్స ఉంటుంది. కుక్కర్ లేదా కళాయి వంటి వేడి వస్తువుల వల్ల కాలవచ్చు. మనకు కరెంట్ అనగా ఎలక్ట్రిసిటీ వల్ల కూడా కాలవచ్చు. ఆమ్లము లేదా క్షారము వంటి రసాయనాల వలన కూడా కాలిన గాయాలు ఏర్పడవచ్చు. వీటిని కెమికల్ బర్న్స్ అంటారు. పిడుగుపాటు వలన కూడా కాలిపోయే సంఘటనలు జరగవచ్చు. ఒక వ్యక్తికి ఎంత మరియు దేని వలన కాలింది అనే దాని మీద ఆ గాయం యొక్క తీవ్రత మరియు దాని శ్రేణిని నిర్ధారిస్తారు. సాధారణ గాయాలను మొదటి శ్రేణి కాలిన గాయాలు అనగా ఫస్ట్ డిగ్రీ బర్న్స్ అంటారు. వేడి కళాయిని పట్టుకోవడం వలన అయిన గాయాల వంటివి. అటువంటి వాటిలో చర్మం యొక్క పై పొర మాత్రమే కాలుతుంది. దాని వలన కాలిన భాగం ఎర్రగా అయ్యి చిన్న వాపు వస్తుంది. కాలిన భాగంలో మంట మరియు నొప్పి ఉంటుంది. ఈ విధమైన ప్రథమ శ్రేణి గాయాలకు ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా కాలడానికి కారణం అయిన దాన్ని పక్కకు తీసేసి శాంతంగా ఉండండి. ఇక్కడ గ్యాస్ స్టవ్ను ఆపేయండి. మీకు ఏ భాగం ఎంత మరియు ఎలా కాలిందో జాగ్రత్తగా పరిశీలించండి. కాలిన భాగం ఎర్రగా అయ్యి మంట పుడుతుంది. కాలిన భాగాన్ని చల్లబరచడం చాలా అవసరం. దీనికోసం కాలిన భాగాన్ని కొళాయి విప్పి నీటి ప్రవాహం కింద పెట్టండి. కనీసం 5 నిమిషాలు లేదా మంట తగ్గేంత వరకు అలానే ఉంచండి. ఒకవేళ కుళాయిలో నీళ్లు రాకపోతే ఒక పెద్ద గిన్నెలో శుభ్రమైన నీటిని తీసుకొని కాలిన భాగాన్ని అందులో ఉంచండి. ఇలా చేయడం వలన కాలిన భాగంలో ఉన్న వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. దీని వలన వాపు కూడా రాదు. ఎప్పుడు చల్లని నీళ్లు, ఐస్ లేదా వేడి నీరు కాలిన భాగం పైన ఉపయోగించకండి. నీరు బాగా చల్లగా ఉంటే రక్త ప్రసరణ మందగిస్తుంది మరియు రక్తనాళాలు కుదించబడి మరింత నష్టం కలుగుతుంది. కాలిన గాయాన్ని సాధారణ నీటితో చల్లబరిచిన తర్వాత కాలిన గాయాన్ని డాక్టర్కి చూపించండి. రెండవ శ్రేణి కాలిన గాయాలు అనగా సెకండ్ డిగ్రీ బర్న్స్ అయినప్పుడు బొబ్బలు వస్తాయి. వేడి నూనె లేదా వేడి నీరు శరీరం మీద పడినప్పుడు లేదా ఆవిరి వలన కాలినప్పుడు రెండవ శ్రేణి కాలిన గాయాలు అవుతాయి. ఈ విధమైన కాలిన గాయాలు అయినప్పుడు చర్మం యొక్క పై పొరతో పాటు లోపలి పొర కూడా కాలిపోతుంది మరియు చర్మం ఎర్రగా అయిపోవడం, వాపు రావడం, చాలా ఎక్కువ నొప్పి రావడంతో పాటు బొబ్బలు కూడా వస్తాయి. రెండవ శ్రేణి కాలిన గాయాల్లో కూడా ప్రథమ చికిత్సను చేసేటప్పుడు గాయాన్ని నీటితో చల్లబరచాలి. తరువాత డాక్టర్కి చూపించాలి. బొబ్బలను ఎప్పుడూ చిదమకూడదు. దీని వలన సంక్రమణ అనగా ఇన్ఫెక్షన్ కలగవచ్చు. బొబ్బలు కాలిన గాయాలను సురక్షితంగా ఉంచుతాయి. మూడవ శ్రేణి కాలిన గాయాలు అనగా థర్డ్ డిగ్రీ బర్న్స్ చాలా తీవ్రమైనవి. నేరుగా అగ్ని, యాసిడ్ అనగా ఆమ్లం మరియు మరుగుతున్న నూనె కారణంగా అయిన గాయాలు.
మూడవ శ్రేణి గాయాల కిందకు వస్తాయి. ఈ గాయాల్లో చర్మం యొక్క అన్ని పొరలు మరియు లోపలి మాంసం కూడా కాలిపోతుంది. ఇది తీవ్రమైన అత్యవసర పరిస్థితి. మీరు ప్రథమ చికిత్స యొక్క ప్రాథమిక నియమాలను గుర్తు చేసుకోవాలి. చెక్, కాల్, కేర్. ఇది తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి. మంటలు, వేడి నూనె, యాసిడ్ లేదా రసాయనాలు మీకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఏదేమైనా ఇటువంటి తీవ్రమైన పరిస్థితిలో ఎలా సహాయం చేయాలో మీకు తెలియనప్పుడు ఏం చేయకపోవడమే మంచిది. మూడవ శ్రేణి కాలిన గాయాల విషయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే అంబులెన్స్ ను పిలవడం మంచిది. అంబులెన్స్ కొరకు 108 కు కాల్ చేయండి. మంటలను ఆర్పే యంత్రాల కొరకు 101 కి కాల్ చేయండి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జాతీయ అత్యవసర సేవ అయిన 112 కు కాల్ చేయండి. అంబులెన్స్ ను పిలవడం మరియు బాధితులను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లడం ఉత్తమ మార్గం. కాలినప్పుడు ప్రథమ చికిత్సలో ఏమి చేయకూడదో చూద్దాం. కాలిన గాయాల మీద నెయ్యి లేదా నూనెను రాయకూడదు. కాలిన గాయాల మీద ఐస్, చల్లని నీళ్లు లేదా వేడి నీళ్లను ఉపయోగించకూడదు. కాలిన గాయాల మీద దూదిని పెట్టకూడదు. దాని యొక్క పోగులు గాయం మీద అతుక్కొని నొప్పి మరియు అసౌకర్యం పెరగవచ్చు. ఇప్పుడు మనం సాధారణ కాలిన గాయాలు అయినప్పుడు ప్రథమ చికిత్సను ఏ విధంగా చేయాలో మరొకసారి చూద్దాం. ముందుగా వ్యక్తిని శాంతంగా ఉంచండి. దేని వలన కాలిందో ఆ వస్తువును వ్యక్తి దగ్గర నుండి తీసివేయండి. మంట తగ్గేంత వరకు కాలిన భాగం మీద కొళాయి నీటి ప్రవాహాన్ని ఉంచండి. ఒకవేళ కొళాయిలో నీళ్లు రాకపోయినట్లయితే ఒక పెద్ద గిన్నెలో శుభ్రమైన నీటిని వేసి దానిలో కాలిన భాగాన్ని పెట్టండి. ఈ విధంగా ప్రథమ చికిత్స చేసిన తర్వాత డాక్టర్ సలహా తీసుకోండి. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న మరియు ఒక పని. కాలిన గాయాలు సంభవించినప్పుడు వ్యక్తి ఎంత శాతం కాలిపోయాడో డాక్టర్ చెప్తాడు. కాలిన గాయాల శాతం అంటే ఏమిటి మరియు అది ఎలా నిర్ధారిస్తారు? ఈ సమాచారాన్ని మీ సమీప ఆసుపత్రిలో లేదా డాక్టర్ దగ్గర అడిగి తెలుసుకోండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోండి. ఇప్పుడు మీకొక పని. మీకు సాధారణ కాలిన గాయాలు అయ్యాయనుకోండి, మీరు ఏం చేస్తారు? దాని గురించి ఆలోచించండి, రోల్ ప్లే చేయండి మరియు వీడియో తయారు చేసి మాకు పంపండి. ప్రథమ చికిత్సను చేయడం నేర్చుకోండి. సురక్షితంగా ఉండండి, సిద్ధంగా ఉండండి.